ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో నిన్న జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ దళిత వన సమారాధన విచ్చేసిన బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో మండిపడ్డ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరగడ్డ జయరాజు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అడి ఏదో తాలాపునంతా కూడా చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడాడు. మేము ఉంటే ఆ సురేష్ గారికి చెప్తున్నాం, ఒరే బోకర్గా, ఒరే దొంగడ, ఒరే నువ్వు ఎంపీ కాకముందు నీ బతికేంటి, కన్నాలు వేసుకునేవాడు, రైతుల తోటలో తగలబెట్టి వైఎస్ఆర్సీపీకి జగన్కి ఒక బోకరగా ఉండి అమరావతిని అడ్డుకున్నటువంటి ఎదవే ఈ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవంతలేదుడు వయసు, అడు ఆయన పదవంతలేదుడు వయసు. లోకేష్ బాబు గారు తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు, అసలు నీ బతుకు ఎంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కనీసం ఏమాత్రమైనా నీకు ఉందంటారా సురేష్? పిచ్చి మర్చిపోయి, నీవు బతుకు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం కుక్కతో పోల్చాం. ఒరే కుక్క అంటే నువ్వు కుక్క కంటే హీనరా. కుక్క అనేది చాలా పవిత్రంగా ఉంటుంది తెలుసా, దానికి ఒక పూట భోజనం పెడితే ఆ ఇంటిని జీవితాంతం కాపాడుతుంది. అటువంటి విశ్వసనీయతకి మారు పేరు కుక్క. అటువంటి కుక్కతో పోల్చడం మాకేం బాధ అనిపిస్తలేదు, కానీ మీరు కుక్క కంటే హీనం. మీరు కానీ, మీ పార్టీ మనుషులు కానీ, మీ బతుకులు కానీ, నీకు ఒకటే చెప్తున్నాం, మేము ఈరోజు అమరావతిలో మాకు స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, మేము వచ్చుంటే నువ్వు నేను తేలిపోయేవాళ్ళు, నీ పార్టీ మా పార్టీ తేలిపోయాను, నువ్వు వెళ్ళిపోతా వెళ్ళిపోతా తాగేసి గుడుంబ గత నాటి సారా ఇష్టపడి పేరేసి వెళ్ళిపోయాను. కార్తీక మాసం సందర్భంగా పోలవరం మండల చంద్రన్న కాలనీ సమీపంలో ఉన్న మామిడి తోటలో పోలవరం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించినట్లు తూర్పు కాపు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు కాపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మావిడి శ్రీకాంత్, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్, రాష్ట్ర తూర్పు కాపు నాయకులు బలగం శేషు, బంధు సీతారాములు పాల్గొంటారు. వారికి మండల తూర్పు కాపు నాయకులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆతిరథ మహారథులు మాట్లాడుతూ తూర్పు కాపు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి పోలవరం, పట్టిసీమ, బంగారమ్మపేట, కృష్ణరావుపేట, కొత్త పట్టిసీమ, గుఠాల పరిసర గ్రామాల నుండి వేలాది మంది తూర్పు కాపులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తూర్పు కాపు సంఘం ప్రెసిడెంట్ చెంచాని ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పి అంచి, సెక్రటరీ వారాడి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు అల్లుడు జగన్, మండల తూర్పు సంఘం అధ్యక్షులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా చక్కగా మరి రికమెండ్ చేస్తూ ఢిల్లీకి పంపించడం కూడా జరిగింది. మరి లోగడ అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి కలవటం చాలా మంది ఇక్కడికి వచ్చి ఉండేవారు జిల్లా నలుగురు నుంచి. ఈవేళ పాలకుండాలో నర్సాపురంలో కూడా మన తూర్పు కాపు ఆత్మీయ సమ్మేళనం ఉండబట్టి అక్కడ కూడా కొంతమంది అటు ఇటు అందరూ కూడా ఎవరిని నిరాశపరచకూడదని చెప్పి కొంతమంది ఇక్కడికి, కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, మన పెద్దలందరూ కూడా ఈ సంఘం స్థాపించినప్పుడు విద్య, విజ్ఞానం, అభివృద్ధి, మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ముందుకెళ్ళడానికి ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు పోవాలనుకుందాం. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత బంధు రాబంధుల పాలు ప్రజాప్రతినిధులు కమిషన్ల కోసమే ఉపయోగపడుతుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత బంధు పేరుతో కొంతమంది దళారులు ఆధార్, రేషన్, పాన్ కార్డులు 2 లక్షల అడ్వాన్స్గా వసూలు చేస్తూ ఈ దందాలో ఎమ్మెల్యే తనయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత బంధు సెలక్షన్ కమిటీని నియమించాలని, దళిత బంధు దరఖాస్తులు ఎక్కడ స్వీకరిస్తారో ప్రకటించాలని, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. గతంలో ఈ పథకం ప్రకారం లబ్ధి పొందిన వారు తూతూ మంత్రంగా తాత్కాలికంగా ఏర్పాటు చేశారని, అటువంటి వారిని గుర్తించి
అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాలోతు వీరు నాయక్, నాగుల రవికుమార్, ధనుంజయ్, తుమ్మవంశీ, చెన్న జగన్ తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి కూడా 1500 మందికి దళిత బంధు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్టయితే 100 మంది నియోజకవర్గానికి ఏదైతే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక దళిత బంధులు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దళిత బంధు అప్లికేషన్లు స్వీకరించి ఏదైతే దళిత అవకాశం వచ్చినా కూడా ప్రజలకు తెలియజేయాలి. దాంట్లో నుంచి స్క్రూటినీ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారని చెప్పి లాటరీ పద్ధతిలో ఈ యొక్క దళిత బంధు ప్రక్రియ ఎంపిక చేయాలని చెప్పి మేము బహుజన సమాజ పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని గుర్తించాలి. బాజాప్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా కూడా కలెక్టర్ గారు కానీ ఎస్సీ కార్పొరేషన్ ఈడి గారు కానీ ఆర్టీఓ గారు కానీ అసలు ఎవరు స్పందించడం లేదు. ఇప్పటికైనా కూడా ఒక ప్రకటన విడుదల చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన విడుదల చేసి దళిత బంధు విధి విధానాలు ప్రకటించాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ పార్టీగా విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం కొత్త వలస గ్రామంలో ధ్రువ జీవామృతం ప్రకృతి సేద్యం కొత్త వలస గ్రామంలో పెంకి గౌరీ శంకర్రావు గత 35 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసే ఉద్యోగ విరమణ అనంతరం 9 సంవత్సరముల నుండి కొత్త వలస గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తూ ఆ ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలిచారు. దేశీవాళీ వరి ఎటువంటి రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకుండా పంట పొలంలో తయారు చేసి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఈ ఏడాది 2 ఎకరాల్లో అలాబట్టి, మైసూర్, మల్లిక, మదన్ హలే సన్నాహాలు పండిస్తున్నారు. వరి తర్వాత పెసర, మినుము, నువ్వులు పండిస్తున్నారు. దేశీవాళీ వరి విత్తనాలుగా ఆహారం ఉపయోగిస్తున్నామని అన్నారు. ముందు విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారు వేసిన వారం 15 రోజులకు ద్రవ జీవామృతం స్వయంగా తయారు చేసి వేస్తారు. ద్రవ జీవామృతం పొలం వద్దే తయారు చేసి నాట్లు వేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఎకరాకు 400 లీటర్లు ఉపయోగించి పంటలకు కావలసిన సూక్ష్మ క్రిములు సమృద్ధిగా అందుతాయి అని అన్నారు. పులిసిన పేడలో ద్రవజీవామృతం తయారు చేసి ఆ ద్రవజీవామృతం బాగా ఈ మాది విజయనగరం జిల్లా వంగర మండలం కొత్త వలస గ్రామం. నేను 35 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి గౌరవ రాష్ట్రపతి అవార్డు తీసుకుని మరి ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మా నాన్నలు అప్పుడు భోజనం పెట్టిన భోజనం అంత రుచికరమైన భోజనం ఇప్పుడు తినలేకపోతున్నామని ఈ రసాయన ఎరువుల ఆహారం తినలేక రిటైర్ అయిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను. మాకు 2.5 ఎకరాల్లో ఈ దేశవాళీ ధాన్యం పండిస్తున్నాను. ఇవి మన ఇప్పుడు మన రైతులు 25 రోజుల లోపలే నాట్లు వేస్తాం. నాట్లు వేసిన తర్వాత ప్రతి 15 రోజులకి ద్రవజీవామృతం ఎకరాకు 400 లీటర్ల ద్రవజీవామృతం వేస్తాము. ఈ ద్రవజీవామృతం వేస్తే పంటకి ఎటువంటి రసాయన ఎరువు వేయక్కర్లేదు. ద్రవజీవామృతము భూమిలో సూక్ష్మ పోషకాలన్నింటినీ కూడా పంటలకు అందించి పంటల్ని ఆరోగ్యంగా బలంగా తయారు చేసి మనకు పంటలు పండించే విధంగా మొక్కలను తయారు చేస్తుంది. వీటికి ఈ జీవామృతంతో పండించిన పంటలకి ఎటువంటి తెగుళ్ళు రావు. ఉల్లుకొడు కానీ దోమపోటు కానీ ఎటువంటి తగుళ్ళు రావు. నా ఏలూరు జిల్లా చింతలపూడిలో తెలుగు తమ్ముల ఆగ్రహం. నిన్న చింతలపూడిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యలకు నిరసనగా తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలు దళిత ద్రోహి నందిగం అంటూ ఫ్లాకార్డులు ప్రదర్శన. నందిగం సురేష్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. హీనంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నువ్వు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ప్రశాంతంగా ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గంలో కారు స్విచ్ పెట్టేసి వెళ్ళిపోయావు. నీకు పెట్టేటువంటి అలవాటు ఉంది కాబట్టి కారు స్విచ్ పెట్టి వెళ్ళిపోయావు బ్రదర్. తస్మాత్ జాగ్రత్త, రానున్న రోజులు మావే. గోపాల్ కుమార్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి. నిన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించని, ఎవరిని మనోభావాలు దెబ్బతినకు తినే విధంగా మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు ఈయనొచ్చి ఆయనకు నీతులు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు కుక్క నక్క అంటూ
అదే ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడే తీరేదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో చంద్రబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టావు, అరాచకాలు సృష్టిస్తున్నావని ఈరోజు ఈనాడు పేపర్ మీడియా పరంగా చూస్తున్నాం. నీ పద్ధతి మార్చుకో, నీ లాంగ్వేజ్లో మేము రావాలంటే మేము అవసరమైతే నీకు బుద్ధి చెప్పడానికి మా పెద్ద నాయకుని కాదు మా చిన్న నాయకుని ఫాలో అవుతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో, భాష మాట్లాడు, ఆడు ఈడు గాడు అన్నావు అంటే పద్ధతిగా ఉండదు. నువ్వు అరాచకాలు సృష్టించడానికే చంద్రబాబు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే నిజమైతే నువ్వు డేట్ చెప్పు, టైం నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే చెప్పి నువ్వు రా, నువ్వు అక్కడ అడుగు రా పెట్టకుండానే నిన్ను ఎదురొచ్చి తనుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఏంటి మాట్లాడితే సంక్షేమం సంక్షేమం అంటావు? 8 లక్షల కోట్ల నువ్వు అప్పులు చేసావు, ఏది అభివృద్ధి లేదు. అభివృద్ధి లేని సంక్షేమం వినాశనానికి సంకేతం. నువ్వు ఇదే రాష్ట్రం అని తప్పులు పాలు చేసి దళితుల నిధులన్నీ మోసం చేసి నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా దళితుడు అయితే ఎస్సీ కార్పొరేషన్ నిధులు అన్యమైదని నీ నాయకుడిని సీరియస్గా కాలబట్టి అడగమని సందర్భంగా నంది సురేష్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతి పేద కుటుంబానికి విద్య మరియు వైద్యం పూర్తి స్థాయిలో అందుతోందో ఆ రాష్ట్ర సంక్షేమ పథంలో నడుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య మరియు వైద్యం పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యంగా ముందడుగులు వేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంక గీత విశ్వనాథ్ అన్నారు. మండల కేంద్రమైన శంఖవరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నాబోర్డ్ సుమారు 104.50 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు తరగతుల భవనాన్ని కాకినాడ ఎంపీ వంక గీత మరియు ప్రతిపాడు శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్వత రాజాబాబు, జెడ్పీటీసీ తురుం మల్లేశ్వరి, మండల ఉపాధ్యక్షులు ఈగల అప్పారావు, ఉప సర్పంచ్ చింతమనేని కుమార్, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి జె రాంబాబు, మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, ఇంజనీరింగ్ అధికారులు వెలుగుల లక్ష్మణ్ రెడ్డి, శ్రీనివాసరావు, నాగేంద్ర కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు ఎర్రమాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన మంత్రి రాజా. తుని నియోజకవర్గం కోట నందూరు మండలం పాత కొట్టం గ్రామంలో మంత్రి దాడిశెట్టి రాజా 206 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన తదనంతరం రైతు భరోసా కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో వర్క్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులు పంట పొలాలకు వాటర్ రావడం లేదని తెలియజేశారు. మంత్రి దాడిశెట్టి రాజా తక్షణమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో మాట్లాడి సమస్యలు త్వరగా తీర్చమని తెలియజేశారు. స్థానిక ప్రజల్ని వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానంలో లోవా దేవస్థాన మాజీ చైర్మన్ లాలం బాబ్జీ, కాకినాడ జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ లంకప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీడు బాబు, కొయ్య మురళి, వైసీపీ సీనియర్ నాయకులు శ్రీహరిరాజు, లోవ దేవస్థానం చైర్మన్ గొర్లి అచ్చినాయుడు, మండల యూత్ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, బొంగు గోపాలకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు వేముల రాజాబాబు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మన ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా తుని మార్కెట్ యార్డ్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకంటే చెప్పాలి కదా, మౌనంగా మనం ఊరుకుంటే వాళ్ళు ఏదో మాట్లాడి నాలుగు రాళ్ళు నాలుగు బురద బురద మన మీద వేస్తారు. జరిగింది, ఎవరు చేశారు, ఎన్నదో పట్టుకున్నారు. వచ్చాకే బయటకు వచ్చే కానీ మనం వాళ్ళు చెప్పేదాకా మనం చెప్పకూడదు. ఈరోజు గ్రామం స్థాయిలోకే పరిపాలన రావడం అయితేనే, అదేవిధంగా మన సొంత విషయం ఏంటంటే గత వారం నాలుగైదు రోజులు బట్టి రకరకాలుగా ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. పడ్డవాడు ఇప్పుడు చెడ్డోడు కాదు. నాకు తెలిసినంత వరకు రాత్రే జరిగిన దాన్ని పోలీసులు
చేరించినట్టు రాత్రి అందరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది అది కానీ నిజమైతే రానున్న రెండు రోజుల్లోనే నిజాలన్నీ బయటికి వస్తాయి అప్పుడు మన పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా కౌంటర్ చేయవలసిందిగా కోరుతున్నాను వన సమరాధన కార్యక్రమం కాకినాడ జిల్లా తుని మండలం స్థానిక రాజపేటలో తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధా బాలు తుని యువత అధ్యక్షుడు ఏలూరి బాలు ఆధ్వర్యంలో అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు వన సమరాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు మరియు భవన శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విచ్చేశారు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాజంపేటలో స్థానిక ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం చాలా దూరమని అనుకున్నాను కానీ గడప గడపకు వెళ్తుంటే స్థానిక ప్రజల ఇక్కడ వాతావరణం మరియు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉందని వాళ్ళే తెలియజేశారని అన్నారు తర్వాత ఇళ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నుండి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్లకున్న వర్క్ ఒత్తిళ్లకు మరిచి ఈ వన సమారాధన కార్యక్రమంలో గేమ్స్ లో పాల్గొని ఎంతో సంతోషంగా ఆటపాటలతో చిందులు వేశారు యాక్చువల్గా నేను ఇంటి స్థలం ఇచ్చేటప్పుడు భయపడ్డాను తునికి కొంచెం దూరంగా ఇస్తున్నాము మనం అని చెప్పేసి కానీ ఈ స్థలం నేను తిరుగుతున్నాను ఇప్పుడు మీ ఇంటింటికి తిరుగుతున్నాను ఇల్లు వచ్చిన వాళ్ళు అందరినీ అడుగుతున్నాను స్థలం చూసామమ్మా ఇల్లు అని వాళ్ళు నేను అనకుండానే చాలా బాగుందండి ఆ ప్లేస్ బాగుందండి అని చెప్పేసి వాళ్ళని చెప్తున్నారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత ఈ రాష్ట్రంలో అర్బన్ హౌసింగ్ సంబంధించి టౌన్లకు సంబంధించి ఎక్కడా కూడా సెంటున్నర భూమి ఇచ్చిన పరిస్థితి లేదు ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక్క తునికే అది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అర్బన్లో అయితే సెంటే ఇస్తున్నారు అలాంటిది మనం సెంటున్నర మన ప్రజలకి ఇవ్వడం జరిగింది అది కూడా మనం వాళ్ళకి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం మంత్రి రాజాపై గిడ్డీశ్వరి ఫైర్ కాకినాడ జిల్లా తునిపట్నం టీడీపీ సీనియర్ నాయకులు తుని ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన్ పూర్ణటి శేషగిరిరావుని పరామర్శించిన పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరి దాడిశెట్టి రాజాపై మండిపడ్డారు చేతనైతే ఎదురుగా వచ్చి దాడి చేయాలి ఇలా వెండుపోటు పొడవడం మంచిది పద్ధతి కాదని అన్నారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసి దాడులు చేసి ఎలా రాక్షస పాలన చేస్తున్నారో తునిలో మీరు అలాగే చేస్తున్నారని అన్నారు గురువారం శేషగిరిరావుపై చేసిన హత్య ప్రయత్నానికి మంత్రి దాడిశెట్టి రాజా బాధ్యులు అని అన్నారు తప్పించేస్తే ఆయన ప్రాణం తీసేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నారు భగవంతుడు అనేవాడు ఉన్నాడు నిజంగా వారు విష్ణుమాలలో ఉండడం ఆ విష్ణు స్వరూపుడే నిజంగా వారి యొక్క ప్రాణాలను కాపాడడం ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు పెట్టినటువంటి ఇబ్బందులు ఈరోజు అన్నీ ఒకటి మించి తీగలాగితే డొంక కదిలినట్టుగా అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పటికైనా ఈ దాడులు ఆపండి ఈ జరిగినటువంటి సంఘటనకి మీరే బాధ్యులు దీనికి మీరే జవాబుదారి ప్రజలు ఈరోజు మిమ్మల్ని చీకొడుతున్నారు సిగ్గనిపించట్లేదా మీకు నేను ఒకటే చెప్తున్నాను ప్రాణాలు తీసుకుంటే రాజకీయాలు ఆగిపోవు మీకు చేతనైతే కనుక మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసి ప్రజల మన్ననలు పొందండి ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాడులు శేషగిరిరావు గారు చేస్తున్నటువంటి మంచి పనులు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ వారు దశాబ్దాల కాలంగా టీడీపీలోనే కాదు ముఖ్యంగా యనమల రామకృష్ణ గారికి కృష్ణుడి గారికి అత్యంత ఆత్మీయుడిగా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ